ఇంకొకటి చూస్తుంది ఎడ్యుకేషన్. ఇది పిలిపేసి చూద్దాం ఇల్లవరిని. బాగా ఇప్పుడు ఐఎస్సి కోచింగ్లో రాసి కోచింగ్లో రాస్తున్నాను. మా ఇండియాలో ఇండియానే బాగా డెవలప్. ఐఏఎస్ ఐఎస్ అయ్యా ఐఎస్ఐ ఐఎస్ అంటే తీవ్రవాళ్ళు కదా. తీవ్రవాదనా? ఐఎస్ అంటే తీవ్రవాళ్ళు కదా. తీవ్రవాదనా అంటే మీ మీలో అట్లా పిలుస్తారు. Minutes later. Hey, Lakshmi! Lakshmi! Hey, ఎందుకు అట్లాడుతున్నావు? నేను ఫోన్ చేస్తాను బెదిరిస్తాను. ఇంటికాడికి ఫోన్ నేనేం బెదిరించాను. నీకు ఫోన్ చేసిన పిలిపించిన మాట్లాడాలని. ఏం మాట్లాడతావు? మళ్ళీ తొమ్మంటున్నావు. మళ్ళా అరవద్దు అరవద్దు. నిన్న అంతా చేసింది చాలు. ఇప్పుడు చేసి బయట చంపేస్తాను. మా అన్న ఫోన్ చేసి పిలిపించు అని చెప్పినాడు. ఫోన్ చేశాను చూడు. నా ఫ్రెండ్ క్లాస్మేట్ ఫోన్ చేసింది. మా అన్నయ్య నీతో మాట్లాడాలని పిలిపించాడు. ఇక్కడికి పిలిపి అండి. ఏం మాట బెదిరించేది? మీ ఊళ్ళతో కొట్టించే మాట బెదిరించేది? మీ ఊళ్ళతో కొట్టించే అరవద్దు. ఏం కల చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? అలా మాట్లాడద్దురా. నిన్నంతా చేస్తావు రా. అదంతా చాలు. ఇంకా చాలు. ఏమైనా మాట్లాడే నీతో బోసరా ఏం పని పట్టలేదు. నీతో బోసరా ఏం పని పట్టలేదు. రానయ్య తను వచ్చాడు. రాండి. ఏం మీదకి పైన కూర్చున్నావు? ఏం మీదకి పైన కూర్చున్నావు? కింద కూర్చోలి. మర్యాదా నీకు? సోఫాలు పెడతారు. కింద కూర్చో. కూర్చో. మళ్ళీ నిలబడినావే. ఇప్పుడు ఏంటి పిలిపించింది? మాట్లాడదు. కూర్చో. ఏమేమి తొత్తరు ఎక్కువ ఉంది. కింద చల్లబడి. ఇంకా నీకేం సోఫా వేస్తారు? ఏమన్నా రావడం? కూర్చో. కూర్చో. కాదు దగ్గర దగ్గర ఇంత దగ్గర ఏం చేసుకోవాలి? వచ్చి దగ్గరికి నీ మాత్రం అంటు బాధ లేదు. కాదు నువ్వు ఫ్రెండా లవరా ఎవరు? నువ్వు ఎందుకు ఇక్కడిక్కడే తిరుగుతున్నావు? నువ్వు ఫ్రెండా లవరా ఎవరు? నువ్వు ఎందుకు ఇక్కడిక్కడే తిరుగుతున్నావు? ఎవరు? నువ్వే అన్న ఫ్రెండ్ అంటే ఏమన్నది? నా ఫ్రెండ్ నా అన్నయ్య నా ఫ్రెండే. వాడు మెల్లిగా మాట. నువ్వు చెప్తాడు ఫ్రెండ్ అని. నా ఫ్రెండ్ అని పిల్ల ఈడే తిరుగుతాడు. నిన్న చూసినా ఈరు పొద్దున చెప్పారు నాకు రోడ్లో పోతా అంటే పొద్దున వచ్చి రగడ పెట్టుకున్నాడు అని. సర్లేనా? నీకు విషయం చెప్పాలని క్లారిటీగా చెప్పు. ఇప్పుడు నీ చెల్లెమో బెదిరిస్తుంది. మళ్ళీ నేను వచ్చినాను. ఇప్పుడు వద్దనింది. వదిలేసి వెళ్ళిపోయినాను. వదిలేసింది. అచ్చ నేను వేరే దాన్ని చెప్పాలా? చెప్పు. చాలా జరిగినాయి కానీ అవన్నీ వద్దు. అవన్నీ వదిలేసి గుడిని చెప్తానా? ఈరోజు చెప్తావు? చెప్పు. ఏం చెప్తా? ఏ ఉండో. నువ్వేందు మాట్లాడతావు? చెప్తా. ఏ ఉండో. నువ్వేందు మాట్లాడతావు? అయ్యా ఏం బెదిరిస్తావు? అంటే బెదిరిలే చెప్తాను. చెప్పు. ఇప్పటి నుంచి నాకు చాండ్రా నుంచి పరిచయము. 8 ఏళ్ళు. ఎవరు? మీ చెల్లి కంటే మంచి ఒక రంభా ఊర్వశ హీరోయిన్. మాకు మంచి ఒక రంభా ఊర్వశ హీరోయిన్ మాదిరి ఉన్ని ఉంది. అంతే నా ఫ్రెండే. ఫ్రెండ్ మాదిరి చూసిన ఫ్రెండే. ఏమైనా గిఫ్ట్ తెచ్చింది? ఆ గిఫ్ట్లు ఏమన్నీ అంతలే. ఏం తేలేదు? నా కొడుకు ఆడకుండా గిఫ్ట్ తెచ్చిన 30 రూపాయలు. ఆడు లేదు. లేదు చెప్పిందాడా? లేదు కానీ. లేదంటావే అంటే అప్పటి నుంచి నా చెల్లెలి. ఈ చెల్లెలి కన్నా మంచి మంచి దొరికినావు. నా చెల్లెలి దగ్గర ఇంకా వచ్చినావు నువ్వు? ఊరు ఫ్రెండ్ లాగా మాట్లాడిచే వచ్చిన. ఫ్రెండ్ లాగా మాట్లాడి గిఫ్ట్ ఎత్తుకోతావా? ఫ్రెండ్ లాగా మాట్లాడిచే వచ్చిన. ఫ్రెండ్ లాగా మాట్లాడి గిఫ్ట్ ఎత్తుకోతావా? ఫ్రెండ్ ఇచ్చు కదనా. ఫ్రెండ్ ఇచ్చు కదా. ఫ్రెండ్షిప్ డే అని మొన్న ఇవ్వలేదు. ఈసారి ఇచ్చినామని ఇచ్చిన. అట్లా నాకు లవర్ ఉంది. బెంగళూరు చూస్తుంది ఎడ్యుకేషన్. పిలిపేసి చూద్దాం ఇల్లవరిని. బాగా ఇప్పుడు ఐఎస్సి కోచింగ్లో రాసి కోచింగ్లో రాస్తున్నా. మా ఇండియాలో ఇండియానే బాగా డెవలప్. ఐఏఎస్ ఐఎస్ అయ్యా ఐఎస్ఐ ఐఎస్ అంటే తీవ్రవాళ్ళు కదా. తీవ్రవాదనా? ఐఎస్ అంటే తీవ్రవాళ్ళు కదా. తీవ్రవాదనా అంటే మీ మీలో అట్లా పిలుస్తారు. నేను ఇట్లా పిలుచుకుంటాను. నేను అంటే 10 మంది 10 రకాలు పిలుస్తారు అట్లా. నిన్న అనుకుంటాను. లే నువ్వు నకరాలు చేస్తున్నావు. నువ్వు నగరాలు అంతా వద్దురా. నీ లవర్ తప్పి నువ్వు అంటే ఇప్పుడు నువ్వు తెప్పించినాక నమ్మండి. చాలా బిజీ. బిజీ అంటే మేము బేకర్ నాడుకులమా? చాలా బిజీ. బిజీ అంటే మేము బేకర్ నాడుకులమా? మేము చిల్లర నాకుడుకులమా? నా లవర్ పిల్లలు చదువుకుంటది. అంటే మేము చదవడం నాకుడుకులమా? తెలివి తక్కువ నాడుకులమా? నువ్వు అప్పటి నుంచి ఎక్స్ట్రా చేస్తాడావు. నువ్వు ఇంచుకుంటున్నావు. మర్చిపోయినావు మనం జరిగిండేదే. వద్దు అవన్నీ ఏంటి కానీ పాతవన్నీ. నువ్వు ఇచ్చుకుంటున్నావు చిల్లరోళ్ళు. మళ్ళీ నువ్వేంది ఐఎస్ అంటావు? ఐఎస్ అంటావు? ఏం ఒక మాట కాదే. అబద్ధం మాట్లాడు. మా అన్న అయితే ఎందుకలా చేస్తున్నావు? ఇప్పుడు ఏం మన కాదు మాట్లాడలేదు. మనం ఏం చేస్తున్నావు? మనం నాతో మాట్లాడు.
మాట్లాడుతున్నావు. నువ్వు పిలిపిరా, ఇవన్నీ వద్దు. పిలిపి, నువ్వు పిలిపితే నేను వదిలిపెడతా. నేనే పిలిపిల్ల, నాలోవరు నేనే పిలిపిస్తా నీకోసం. నేను వదిలిపెడతా. నేనే పిలిపిల్ల, నాలోవరు నేనే పిలిపిస్తా నీకోసం. నీలవర్ పేరు తారా. ఐ లవ్ యూ తారా. బా బాగానే గులుకుతాడా అబ్బా. తారా ఐ లవ్ యూ తారా. బా బాగానే గులుకుతాడా అబ్బా. ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. కులికేది కాదు, చెప్పే ఫీలింగ్ మాట వస్తుంది. కులికేది గిలికేది ఫీలింగ్ వస్తుంది. నీకు అవసరమా? నువ్వు తారా, నీ తారా సిల్క్ తారా, నువ్వు వీడి తెప్పిల తారా. నువ్వు సిల్క్ తారా ఏమి మర్రచ్చు? నువ్వు తారా అని డబ్బులైనా సిల్క్ తారా అంటే వచ్చిన నీకు? నేను పిలిచేది కాదు. నేను ఎట్లా నా మర్యాదగా మాట్లాడు మా అన్నయ్యతో. నువ్వే ఆరాడు ఉన్నావా? పిలిపించేదేనా? మాకి అవాబ్కి చాలా హోప్స్ ఉన్నాయి. చాలా అవాబ్కి చాలా హోప్స్ ఉన్నాయి. చాలా అర్థమైంది. హోప్స్ కదా, హోప్స్. అదే యావట్ హోప్స్ లేవు. నీకు నోరే తిరగదు. ఆబా పెట్టబడింది రాయ బాబు. ఈ కథలన్నీ నాకు చెప్పొద్దు. నువ్వు తెప్పితే వదులుతా. నిన్నే నీకు తెప్పితే వదులుతా. లేకపోతే ఇప్పుడే రాదు, ఒక 8 మంత్స్ తర్వాత వస్తుంది. ఇప్పుడే రాదు, ఒక 8 మంత్స్ తర్వాత వస్తుంది. డెలివరీ అవుతుందా? నువ్వు సరిగ్గా నోరు క్రాస్ చేస్తావా? సితార్ ఎత్తుకోస్తున్నా. లక్ష్మి తిట్టింది అంతగా పోయిన వాని మీద కంటే నీ కామ్ గా శివ పూజ చేసుకుని వచ్చిన. నువ్వు ఇంతసేపు నువ్వు కామ్ గా మాట్లాడు అందుకే. ఏమని లేకపోతే నీ తల మేడ వేరేసింది. నీ చెల్లి నుంచి ఎప్పుడప్పుడు ఈ మాట వస్తుందా? ఏ మాట వద్దనేది చాలు. ఇంకా నాకు ఫీలింగ్ అయిపోయింది. వద్దనేది చాలు. ఇంకా నాకు ఫీలింగ్ అయిపోయింది. మళ్ళీ ఎందుకు వచ్చినావు గిఫ్ట్ ఎత్తుకున్నావు? ఓ నువ్వు లవర్ ని చెప్పిరా నాయన? నువ్వు లవర్ ని చెప్పి రేటికి ఇవన్నీ వద్దురా? మన వద్దు. నీకు నీకు చూపిలు అవసరం గ్యారెంటీ. చూపితగా నేను నమ్మేది. లేకపోతే ఎట్లా నీ లవర్ అని నమ్మేది? ఇంకో 8 మంది తర్వాత ఆగో. నేను వచ్చి చూపిస్తాను. నిన్న వచ్చిన నీతో పెద్ద మనిషి, పెద్ద మనిషి మన రోడ్ లో కనిపించా? ఆ పెద్ద మనిషికి ఫోన్ చేస్తే ఆ పెద్ద మనిషి చేస్తాడు. లోపలికి లోపలికి పిలిపిస్తున్నా. నువ్వు పెద్ద బోకున అక్కడికి, ఆ పెద్ద మనిషి లోపరా? నీతో నాతో వేస్తాడు బాగా. ఏ తనకి ఏడు ఫోన్ చేస్తానవో? మళ్ళీ ఏడు ఫోన్ చేస్తానవో? మళ్ళీ ఇదంతా తెలుపు నుండి ఉండు. కొంచెం ఉండు. హలో చంపేస్తాను. నిన్ను ఇక్కడే తొలకలు చేస్తాను మా అన్నయ్య. నా మాట విని గమ్మనుండు. నువ్వు శనికి మాట్లాడాలి అవసరం మాట్లాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? వద్దు మగం అష్టమం కలు పెడతాను. వీడు కూర్చున్నా మాస్టింగ్ మొమ్మడ కూర్చోరా? నువ్వు కూర్చుంటే మాస్టింగ్ మొమ్మడ కూర్చోరా? నువ్వు కూర్చుంటే మాట్లాడతాను. నేను నిలబడుతున్నాను. మళ్ళా కూర్చుంటారా? బెదిరిద్దరు మామూలు. నువ్వే ఎట్లా చెల్లితే ఏం పని? నీకు నీ మాడతాను ముగోని మాడతాను. నీకు చెల్లితే చూడు. మళ్ళా ఎట్లా నువ్వు సలారా? సలారం హలో నా అదే అదే ఇన్ని పట్టుకున్నావు ఈడు పట్టుకునేది రా. కూర్చున్నామని చెప్ప. నీ చెల్లి మాత్రం ఏమి అన్ని అబద్ధాలు చూస్తారు? పట్టుకునేగా కట్టేస్తాను. ఏం కట్టేలా కాదు చేతులు. అన్ని అబద్ధాలు చెప్పు చూసుకుంటా. ఇంకా ఏమే నీ చెల్లి అయితే గిచ్చకనే గిచ్చాడు. అంత అబద్ధాలు చెప్పు నా అదే అబద్ధాలు చెప్పు. మళ్ళా మాడతా ఎవరు రైడు? అబద్ధాలు చెప్పు. మళ్ళా మాడతా ఎవరు రైడు? మాట్లాడ శివగారు. వాడు వచ్చింటే పట్టుకున్నావు నా వాడు ఫ్రెండ్ లవరు. ఏం నాకు దిక్కు దోచలే. నువ్వు ఆ రోజు పెద్ద మనిషి ఉంటావు కదా. పెద్ద మనిషి ఏం రా కన్నులు కనపడలేదు. ఏమో మాట్లాడేది. మాట్లాడు మాట్లాడు. ఏం మాట్లాడుతావు? మాట్లాడు మాట్లాడు. ఏం మాట్లాడుతావు? ఏ జరిగి లవర్ ఉందంటే ఈయనకి తారండ సిలుకుతారా? తారండ సిలుకుతారా? అది అబద్ధమో నిజమో నువ్వు వస్తే తేలుద్దామో. ఈయన వదిలేదు లేదులే. ఆ ఇంటికా రచరచ చేస్తున్నాడు. నాకు అవమానం చేస్తున్నాడు వీడు. వస్తాడు రాని వచ్చినాకే నీకత్తుంది. కొంచెంపు ఉండు అరసద్దు మాట్లాడతాను. సరే సరే రా రా. ఇరికిచ్చేస్తాడు. నీకు నాకు పెట్టేసి పోతాడు. నాకేం చెప్తాడు బాయ్? నీకు పెడతాడు. నువ్వు అతని గురించి తెలుదులే నీకే. ఏ నీకు తెలుసా? బాగా బాగా ఏగిన్నావుడు నీ నదల్దా. బాగా ఏగిన్నావుడు నీ నదల్దా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. A few minutes later. బంగారం ఒకటి ఉంది. ముగ్గురు మా అన్నకు 10 ఉన్నాయి. ఇక మొదలెడదామా?
టెండర్ లాని పెండే తీస్తా గ్రైండర్ లా నిన్ను పచ్చడి చేస్తావు. నేను కోరుకుంది పిచ్చ హాటు, దాని స్కిన్ టోన్ పాలకంటే వైట్.